మనుషుల ప్రాణాలు పోతే ఇల్వే లేకుండా పోయింది అసొంటిది ఇక నోరు లేని మూగజీవుల పరిస్థితి అయితే అస్సలు పట్టించుకోరు ఇగో ఇట్లనే అనుకున్న ఇన్నొద్దులు కానీ ఓ ఇంట్లో నోరు లేని జీవి ప్రాణం పోతే ఎంత తల్లడిల్లుతురు మళ్ళా ఆ జీవి ప్రాణాలు తీసింది ఎవ్వలా అని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిర్రు ఎక్కడ నువ్వు చూడుర్రి కంటికి రెప్ప కాలికి చెప్పు ఎట్లనో ఈ ఇంటికి పిల్లట్ల అగో గంత గౌరంగా పెంచుకుంటూ రొప్పిల్లిని కానీ ఎవలో పడనోళ్ళు పానం తీసి రోడ్డు మీద వారేసిరట మరి ఇంట్లో కొడుకు లెక్క సాదుకుంటున్న పిల్లి జీవనం తీసేవరకల్లా గింత తలడిల్లుతురు పాపము ఇది కృష్ణా జిల్లా గన్నవరంలోన్న వెంకటసింహాపురం అనే ఊరు వీళ్ళింట్లో పరిషన్ జాతి పిల్లిని పెంచుకుంటారు మరి ఏమైందో ఏమో గాని జూన్ 28 నాడు సడన్ గా పిల్లి కానరాలేదట ఎంకులాడంగా ఎంకులాడంగా ఇలా రోడ్డు మీద జీవి పోయిన పరిస్థితిలో పిల్లి కనబడ్డది వీళ్ళకి అయితే పిల్లిని చంపాల్సిన అవసరం ఎవ్వలుకుంటుంది అని ఆలోచన చేస్తే ఇంటి పక్కోళ్ళ మీద అనుమానం వచ్చింది వీళ్లకు వీళ్లకు జౌడాలైతున్నాయట బాగా అందుకే పక్కింటోళ్ళ మీద అనుమానం ఉందని పోలీస్ టౌన్ పోయి ఫిర్యాదు అయ్యారు వాళ్ళేమో గా పిల్లిని చంపాల్సిన అక్కర మాకేం వచ్చింది మేం గానే కాదు అంటుర్రట మరి ఎవ్వరు చేసిరో ఏందో అని పోలీసులు తలకాయ అంతా పట్టుకుంటుర్రు ఇక మనుషులను పాతిపెట్టినట్టే పిల్లిని పాతిపెట్టి కడసారి వీడుకోలు చెప్పిర్రు ఇంటోళ్ళు కానీ ఎంత కోపమున్నా గా నోర్లేని జీవి మీద తీస్తారా నుల్లా చేసిన వాళ్ళైనా